కాకిల కరప్షన్ హద్దులు దాటుతుంది. లంచగొండితనమే కాదు, పట్టుబడ్డ సొమ్మును కూడా హాంఫర్ చేస్తున్నారు కాకిలు. అక్రమ సొమ్ముతో కోట్లకు పడగలెత్తుతున్నారు, నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. కర్నూలు జిల్లా పోలీసులు ఓసీఐ అవినీతి భాగోతం లేటెస్ట్ గా బట్టబయలైంది. కర్నూలు సీఐ బరితెగించారు. ఏకంగా ఎస్పీ పేరు చెప్పి అప్పనంగా లక్షలు కొట్టేశారు. తీరా గుట్టు రట్టవడంతో పత్తా లేకుండా పోయారు. కర్నూలు శివారలోని పంచలింగాల చెక్ పోస్ట్ దగ్గర ఈ నెల 19న భారీగా నగదు పట్టుబడింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో హైదరాబాద్ టు తమిళనాడుకు 75 లక్షలు తీసుకెళ్తున్న బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు సెబ్ అధికారులు. నగదుకు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఓ పద్ధతి ప్రకారం కేసును తాలూకా పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఇక ఇక్కడే మొదలైంది అసలు డ్రామా. సీన్ లోకి వచ్చిన తాలూకా సీఐ కంభరి రాముడు అత్యాశకుపోయాడు. రెండు రోజులు ఆగి అన్ని రసీదులు తీసుకొచ్చిన బాలకృష్ణ డబ్బు తిరిగి ఇవ్వాలని సీఐని కోరాడు. డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన సీఐ రాముడు మరిన్ని ప్రూఫ్స్ కావాలని పట్టుబట్టాడు. అంతేకాకుండా కొంత నగదును ఎస్పీకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. పట్టుబడ్డ 75 లక్షల్లో బాలకృష్ణకు కేవలం 60 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నాడు సీఐ. మిగతా 15 లక్షలు నొక్కేశాడు. ఈ విషయాన్ని బాలకృష్ణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు రంగు బయటపడింది. దీనిపై ఎస్పీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించారు. డబ్బు తీసుకుంది నిజమేనని తేలడంతో సీఐ కంబగిరి రాముడుపై కేసు నమోదైంది. విషయం తెలుసుకున్న సీఐ పరారయ్యాడు. అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. ఇదే కంభగిరి రాముడు నంద్యాలలో పనిచేసి సస్పెండ్ అయ్యారు. డోన్లో పనిచేస్తున్న సమయంలోనూ ఆరోపణలున్నాయి. ఇదిలా ఉంటే దీనిపైన జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు. విషయం తెలుసుకున్న సీఐ విజయవాడకు పరారైనట్లు తెలుస్తోంది. సీఐని పట్టుకునేందుకు రెండు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో కూడా సెబ్ అధికారులు డబ్బును పట్టుకున్న ఘటనలో ముడుపులు తీసుకుని వదిలేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇరవై టూ వీలర్స్ నాలుగు ఆటోలు ఇరవై